శుక్లాంబరధరం విష్ణుం శేషు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా 6, 15, 24 తేదీలలో జన్మించినటువంటి వారికి 2020 సంవత్సరం అనేది కూడా ఏప్రిల్ మాసం అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు కొంతవరకు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ 6, 15, 24 తేదీలలో జన్మించినటువంటి వారికి ఈ ఏప్రిల్ మాసం అనేది కూడా చాలా వరకు చాలా చక్కటి మంచి ఫలితాలు కూడా వీరికి కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవచ్చు, ఏప్రిల్ మాసం అనగానే ఇప్పుడు మనకు అతి భయంకరమైనటువంటి డిసీజ్ కరోనా వైరస్ అని కూడా మనకు వచ్చింది. ఈ యొక్క లాక్డౌన్ కార్యక్రమం వలన ఎక్కడి వారు అక్కడనే స్తంభించిపోతారు, మరి అదృష్టం ఎలా కలిసి వస్తుంది అని కూడా కొంతమంది మనం ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి దాటిన తర్వాత ఈ యొక్క కొన్ని తేదీలలో కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయండి. ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ అయితే 6, 15, 24 తేదీలలో పుట్టి కేవలం డెస్టిన్ నంబర్లు 3, 9, 7 తర్వాత 2 ఈ డెస్టిన్ నంబర్లు కనుక ఎవరికైతే వస్తాయో ఆ వారు ఈ ఏప్రిల్ మాసం అంతయు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో నష్టపోక తప్పదు. ఈ ఏప్రిల్ మాసంలో నేను చెప్పినటువంటి ఈ డెస్టిన్ నంబర్లు మీకు కనుక ఉన్నట్టయితే మీరు కొంత నష్టం కూడా ఎక్కువగా చవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ నష్టాన్ని మనం పూరించుకోవాలనుకుంటే, ఆ నష్టం మనకు రావద్దు అనుకుంటే, ఫస్ట్ మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. మరి డెస్టిన్ నంబర్ అంటే ఏంటండి, డేటు మంతు ఇయర్ మొత్తం కూడితే వచ్చేది డెస్టిన్ నంబర్. ఆ డెస్టిన్ నంబర్ కనుక నేను చెప్పినటువంటి నెంబర్స్ కనుక మీలో కనుక ఉన్నట్టయితే మీరు కొంతవరకు ఇబ్బందులు పడక తప్పదు. ఆ ఇబ్బందుల నుండి మనం బయటపడే మార్గమే మనం ఎన్నుకున్నది ఏంటంటే ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ, ప్రశ్న శాస్త్రం, ఫేస్ రీడింగ్, తాళపత్రాలు, తాళపత్ర గ్రంథాలు, హస్తరేఖలు, ఇవన్నీ కూడా వీటి శాస్త్రాలను మనం అనువయించుకొని మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మనం సరి చేసుకున్నట్టయితే ఖచ్చితమైన రిజల్ట్స్ అని కూడా మీకు తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.